భారత్ సౌత్ ఆఫ్రికా జట్ల మధ్య సెంచురీన్ వేదికగా ఈ నెల ఇరవై ఆరవ తేదీన తొలి టెస్టు మ్యాచ్ జరగనుంది ఇందుకోసం టీమిండియా జట్టు ప్రాక్టీస్ లో కఠోరంగా శ్రమిస్తుంది ఇప్పటి వరకు సౌత్ ఆఫ్రికా గడ్డపై టీమిండియా సిరీస్ గెలిచింది లేదు దీంతో ఈసారి ఎలాగైనా సఫారీ గడ్డపై టెస్టు సిరీస్ గెలిచి చరిత్ర సృష్టించాలని కోహ్లీ సేన భావిస్తుంది ఇందుకోసం టీమిండియా ఆటగాళ్లు నెట్సులో తీవ్రంగా శ్రమిస్తున్నారు ఇది ఇలా ఉంటే కోచ్ రాహుల్ ద్రావిడు కెప్టెన్ విరాట్ కోహ్లీకి పలు సూచనలు చేస్తూ కనిపించాడు ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటో బీసీసీ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పంచుకుంది గత కొద్ది కాలంగా విరాట్ కోహ్లీ భారీ ఇన్నింగ్స్ లో ఆడలేకపోతున్న విషయం తెలిసింది కోహ్లీ ఆడిన గత పదమూడు టెస్టుల్లో ఇరవై ఆరు సగటుతో మాత్రమే పరుగులు చేశాడు అత్యుత్తమ స్కోరు డెబ్బై నాలుగు పరుగులు మాత్రమే అయినా టెస్టుల్లో కోహ్లీ యాభైకి పైగా సగటుతో కొనసాగుతుండడం విశేషం చివరిసారిగా రెండు వేల పంతొమ్మిది నవంబర్ లో బంగ్లాదేశ్ తో జరిగిన టెస్టు సిరీస్ లో కోహ్లీ శతకం నమోదు చేశాడు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక సెంచరీ కూడా నమోదు చేయలేకపోవటం గమనార్హం విదేశీ పిచ్చిలపై సమర్థవంతంగా రాణించేందుకు కోచ్ రాహుల్ ద్రా విడ్ నుంచి పలు సూచనలు సలహాలు తీసుకుంటున్నాడు విరాట్ కోహ్లీ సీనియర్ ఆటగాడు రోహిత్ శర్మ గాయం కారణంగా సిరీస్ సిరీస్కు దూరమైన విషయం తెలిసిందే దీంతో టీమిండియా కు సంబంధించి కోహ్లీపై మరింత భారం పడినట్లయింది మరోవైపు బౌలర్లు జస్ప్రీత్ బుమ్రా మహమ్మద్ షేమీ మహమ్మద్ సిరాజ్ శార్దుల్ ఠాగూర్ ఇషాంత్ శర్మ అలాగే రవిచంద్రన్ అశ్విన్ ఉమేష్ యాదవ్ తదితరులు నెట్సులో బౌలింగ్ ప్రాక్టీస్ చేస్తూ కనిపించారు